కోవిడ్ కష్టకాలంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు భరత్ కుమార్ తెలిపారు. నెల్లూరు నగరంలోని బీజేపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అరాచకాలు పెరిగిపోతున్నాయని భరత్ కుమార్ ధ్వజమెత్తారు. తప్పులను ఎత్తి చూపిస్తే కేసులు నమోదు చేసి బెదిరిస్తున్నట్లు దుయ్యబట్టారు. రైతులు పండించిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం నేటికీ కొనుగోలు చేయడం లేదని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే గిట్టుబాటు ధర కల్పించి రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అధ్యక్షులు సోమవీరాజు గారి యొక్క పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు ఈ రెండు నెలల నుంచి జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల విషయంలో ఇప్పటి కూడా ధాన్యాన్ని కొనుగోలు సెంటర్లో కొనకుండా ఉన్నటువంటి పరిస్థితి. కొనుగోలు కేంద్రాలు ఎక్కువ పెట్టాల్సింది, ఎక్కువ నామకే వాసి పెట్టి ఈరోజు రైతులను ఇబ్బంది పెడుతూ ఏదైతే ప్రభుత్వం కేటాయించినట్టు ప్రభుత్వం ప్రకటించినటువంటి రేటు కాకుండా ఈరోజు 12,000 13,000 కొట్టినటువంటి పరిస్థితి మళ్ళీ స్టార్ట్ చేశారు. గతంలో రైతుల దగ్గర కొన్నటువంటి ధాన్యాన్ని ఇంతవరకు రైతులకి 80% రైతులకు డబ్బులు చెల్లించడం నేను ఒకటే అడుగుతున్నా. ఈ యొక్క మిల్లర్లో అదేవిధంగా దళార్లు ఈ ప్రభుత్వం కుమ్మక్కై రైతులను దోచుకుంటున్నటువంటి పరిస్థితి మీ అందరికి తెలియజేస్తున్నా. రైతులు ప్రభుత్వం చెప్పుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈరోజు రైతులు పట్టుబడుతున్నటువంటి ప్రభుత్వం చెప్పి భారతీయ జనతా పార్టీ తెలియజేస్తున్నది. మనం చూసాం ఈ దేశంలో ఉన్నటువంటి కరోనా సంబంధించినటువంటి ఆయుర్వేద మెడిసిన్ కనిపెడితే ఈ ప్రభుత్వం దాన్ని బయటకు రాకుండా ప్రజలకు అందకుండా ఎంత ప్రెజర్ చేసి కోర్టుకు పోయే విధంగా సృష్టించిందో మనందరం కూడా తెలుసు. ఒకవైపు ఆయుష్కు సంబంధించి రాముల గారు ఏమో వీటివల్ల ఇబ్బంది లేదని చెప్తూ ఉన్నారు, కానీ ప్రభుత్వం కోర్టుకు పోయిన దాకా ప్రభుత్వం పోరాడింది ఆనందమైనది. ఇప్పటికైనా ఫ్రీనెస్ ఇవ్వలా, ఇప్పుడు కూడా చూడండి మీరు పోవాలంటే ప్రెస్ పోవాలన్నా సరే పోలీసు నిర్బంధంలో చెప్పవాలి. మనం అందరం చెక్ పోస్టులు పెట్టాలి. ఇంతకుముందు ఏదైతే టెర్రరిస్టుల్ని ఆ కసబుని ఎట్టయితే బంధించి ఆ లోపల సెక్యూరిటీ పెడితే ఆ విధంగా పెట్టేస్తున్నారు. ఒక మెడిసిన్ ఇస్తే ఈరోజు ప్రభుత్వం సపోర్ట్ చేయాల్సింది పోయి సపోర్ట్ చేయకపోగా ఆనందయ్యగా ఈరోజు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తున్నాం. వెంటనే ఈ ప్రభుత్వం ఎక్కడైనా సరే ఆ యొక్క ఆనందయ్య గారు రాసినటువంటి ఉత్తరానికి ప్రభుత్వానికి ఉత్తరం రాయడం జరిగింది. ఆ ఉత్తరానికి ప్రభుత్వం వెంటనే ఆనందయ్య గారికి ప్రభుత్వం సహకారాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆయన్ని స్వేచ్ఛగా ఆనందయ్య ఆయుర్వేద మందు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే అనేక మంది ప్రాణాలు కాపాడినటువంటి వ్యక్తి వాస్తవంగా ఒక వ్యక్తి కాదు ఒక శక్తి ఆయన. ఎందుకంటే అందరికీ కూడా ఈరోజు చాలామంది ఆరోగ్యాలు చాలామంది ప్రాణాలు కాపాడాడంటే మనందరం కూడా అర్థం చేసుకోవాలి. స్వయానం మేమే చూసాం చాలామంది ప్రాణాలు కాపాడినటువంటి పరిస్థితి. ఆయన స్వేచ్ఛ ఇవ్వాలి. ఆనందయ్య ముందు ప్రజలందరూ పేదవాళ్ళకి అందట్లేదు. ఈరోజు అనేక మంది పెద్దవాళ్ళందరూ వెతికిపోయారు. కార్పొరేటర్లు సంస్థలన్నీ వెళ్ళిపోయాయి, ఎమ్మెల్యేలకు వెళ్ళిపోయాయి, మంత్రులకు వెళ్ళిపోయాయి, కానీ సామాన్యుడికి అందకుండా చేస్తా ఉన్నారు. ఇది ద్రోహంగా భావించాలి. ఒకవేళ ఇక్కడ ప్రజలు క్షమించినా ఆ పైన ఉన్నటువంటి దేవుడు క్షమించిన పేదవాళ్ళకి వైద్యాన్ని అందే విధంగా ఈ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన సహకారం ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. రాబోయే రోజుల్లో ఈ యొక్క లాక్డౌన్ అయిపోయిన తర్వాత ఈ యొక్క ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అనేకమైనటువంటి ఉద్యమాలు చేస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ తెలియజేస్తూ ఉంది. మరిన్ని వార్తలు విశ్లేషణలకు మా పేజీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.